all started. So Tinu guys, my friend, office colleague. So ival manto ride kostunadu and inkokulu Shravan. Tanu manaki YouTube lo comment chesina last video lo cheppanu kada. So tanu Simhachalamlo unnadu. Tan degiriki velli kalale. Asalu around 7 o'clock start, 7:15 start avadu anukunnan, but 7:40 ayipindi. So konచెం speed kottali. So na ee trip ki first fuel break. And Simhachalam road ki aithe enter ayyam. So chusaruga ela gundi sara view awesome kada. So ee roads anni mottham 4 lanes untai. Saring kottache bandi aithe ikkada. So car nechukovalana bandi nechukovalana ikkadiki vaste chalu, but chala ba nechukochu. And naku నా బండి కిలోమీటర్స్ 19,858 ఇప్పటికి. ట్రిప్ అయ్యేసరికి 20,000 కిలోమీటర్స్ దాటేస్తుంది. ద క్లీన్ స్కై. సో శ్రావణ్ సబ్స్క్రైబర్ అండ్ మనతో పాటు ఇంకా మోటో వ్లాగ్స్ చేస్తారు, ఓకే. సో తను కూడా అసలు ఆర్టీఆర్ తెద్దాం అనుకున్నాడు, బట్ ఆర్టీఆర్ తెద్దాం అనుకున్నావు, బట్ మీ బ్రోది కదా దానివల్ల అవ్వలేదు. సో రైడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాం, అరౌండ్ 8:30 అయింది. సో ఆకలిగా ఉంది, ఎక్కడైనా ఒక మంచి హోటల్ దగ్గర ఆగి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. సో బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ డన్, ఇక్కడ మిస్టర్ ఇడ్లీలో తిన్నాం, యావరేజ్. సో అంత బాగాలేదు అసలు, ఇక్కడ నాకైతే నచ్చలేదు బ్రేక్ఫాస్ట్, ఓకే. ఇక్కడి నుంచి అరకు 80 కిలోమీటర్స్ అనంతగిరి. సో ఒక బ్రేక్స్ అనేది తీసుకున్న ఒక 2 అవర్స్ 2 to 2.5 అవర్స్లో రీచ్ అయిపోతాం. అరౌండ్ 11:30 కల్లా అనంతగిరి అయితే రీచ్ అయిపోవచ్చు మేము. సో మా ఫస్ట్ ప్లాన్ వచ్చేసి చాపరాయి వెళ్దామని అరకు దగ్గర, దాని తర్వాత అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్దాం ఏంటి అనేది ప్లాన్. సో శ్రావణ్ అయితే లీడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఎవరికి రూట్స్ తెలియవు, రాజాకి తెలియదు, నాకు తెలియదు రూట్స్. సో శ్రావణ్ని లీడ్ చేయమన్నా ఎలాగెళ్ళాలి ఏంటి అనేది. సో తను ఆల్రెడీ వెళ్ళొచ్చాడు, సో అందుకు తను లీడ్ చేస్తున్నాడు అనమాట మా ఇద్దరిని. సో ఇక్కడ నుంచి రోడ్స్ చూడాలి ఎలాగుంటాయి అనేది. ఐ థింక్ రోడ్స్ అయితే అంత బాగోవు అనుకుంటున్నాను, బట్ లెట్స్ సీ రోడ్స్ అయితే ఎలాగుంటాయో. సో ఇది నా ఫస్ట్ టైం బైక్ మీద ఇటు రావడం, బైక్ మీదే కాదు అసలు ఇటు రావడం నా ఫస్ట్ టైం ఇటు. సో ఇక్కడ 2 minutes ఆపాం, ఎందుకు ఆపారంటే పోలీసు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. సో జస్ట్ నార్మల్ అని చెప్పాం, యా స్టార్ట్ అయిపోతాం పద. సో ఈ రూట్స్ మొత్తం ఎక్కువ లారీలు ఉంటాయి, చాలా ఉంటాయి, అరౌండ్ మనకి నిమిషానికి ఒక 10 కనిపిస్తాయి అనమాట. చాలా డేంజరస్ రూట్, ఇక్కడ నుంచి ఆనందపురం వెళ్ళినంత వరకు స్ట్రైట్ రూట్ ఇది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 48 కిలోమీటర్స్ ఉంది పాడేరుకి, అండ్ పాడేరు నుంచి అటు నుంచి అటు మేము అరకు వెళ్తున్నాం. గాయస్ అక్కడ చూసారా మబ్బులతో కప్పిస్తుంది మొత్తం కొండంతా. సో మాడుగుల ఊరికి వచ్చాం, ఇక్కడైతే మాడుగుల హల్వా ఫేమస్. ఆ హల్వా అయితే ఆసమ్గా ఉంటుంది తెలుసా, బట్ ఇక్కడెక్కడ అమ్ముతూ ఉంటారు. సో దొరికితే తీసుకుందాం. బ్యూటిఫుల్ లొకేషన్. సో ఇలాంటి లొకేషన్స్ ఇంకా బోల్డ్ ఉంటాయి ముందుకెళ్తే. కొంచెం డిహైడ్రేట్ అవుతున్నట్టుంది, సో అందుకోసం ఇంకా ముందు ఆగి వాటర్ తాగాం. ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది పాడేరుకి. సో ఘాటీ స్టార్ట్ అవ్వడానికి ఇంకో 1 కిలోమీటర్ నుంచి ఇంకా ఘాటీ స్టార్ట్ అవుద్ది. లెట్స్ రాక్. There is a gimbal. Automatic rotate avutadi kada idi, ha automatic rotate avutadi. Hey, DJI Osmo kada idi. So guys, DJI Osmo gimbal. Background edit. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం చల్లగా అయింది, కొంచెం కూలింగ్ వచ్చింది ఇక్కడ నుంచి. సో ఇప్పటి వరకు మొత్తం ఎండ, బట్ ఇక్కడ నుంచి కొంచెం చల్లదనం వచ్చింది. ప్రతి ఒక్క ఘాటి ఒక్కొక్క లొకేషన్, ఘాటి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇది నా సెకండ్ టైం ఈ ఘాటిలో రావడం. ఫస్ట్ టైం అయితే ఛత్తీస్గఢ్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు ఈ ఘాటిలో వచ్చాం, బట్ అప్పుడు వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నా కెమెరా సరిగ్గా ఛార్జింగ్ లేదు. అండ్ నెక్స్ట్ వీడియో రికార్డ్ చేయడం కూడా, వాయిస్ ఓవర్ కూడా చాలా కష్టమైపోయింది ఘాటి వల్ల. అండ్ అదొక ప్రాబ్లం, అందుకోసమే అప్పుడు రికార్డ్ చేయలేదు. సో నా ఘాటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. సో ఘాటి మాత్రం చాలా బాగుంది. ఈ లైన్ అంతా కోతులు ఉన్నాయి. ఓ వచ్చేకలో మైక్. అలా మబ్బులు మూవ్ అవుతుంది చూసారా. సో ఇక్కడ వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎంత వేరంగా వెళ్ళిపోతే అంత మంచిది. అండ్ ఇలాంటి చిన్న 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 వాటర్ ఫాల్ చాలా ఉన్నాయి. సో ముందు అక్కడ చూసాం, ఇది ఒకటి రెండు లెక్క పెడదాం, వెళ్ళేసరికి ఎన్నో అవుతాయో. వ్యూ పాయింట్ శ్రీమతి పంజంగి కాంతమ్మ జెడ్పీ వ్యూ పాయింట్. అరే వెళ్దాం వెళ్దాం. సో గైస్, ఈ వీడియోలోని ఇదే నా ఫస్ట్ ఫ్రెండ్స్ ఫేసింగ్ వీడియో అనుకుంటా. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ కనిపించట్లే. అయితే ఎక్సలెంట్ ఉన్నాయి షార్ట్స్ మాత్రం. అండ్ ఇక్కడ మొత్తం ఈ చెట్లకి ఫాగ్ ఉంది, అండ్ వర్షం పడే అవకాశం ఉన్నట్టుంది. ఉరుములు అయితే వస్తున్నాయి, బట్ వర్షం రాగానే కెమెరా అయితే లోపల పెట్టేయాలి నేను. చాలా కూల్గా ఉంది తెలుసా, ఇట్స్ టూ కూల్. ఐ థింక్ వర్షం స్టార్ట్ అయినట్టుంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అక్కడ ఎండ, ఇక్కడ నీడ. అవసరం ఈ లొకేషన్ కోసం ఎన్ని రోజులైనా లేకపోతే ఎన్నిసార్లైనా రావాలనిపిస్తుంది. అలాగుంది లొకేషన్. మోడ్ ధూమ్ బా, ఏం తిప్పుతున్నావురా. ఓ యూటర్న్. గ్యాస్ ఆ ప్లేస్ దగ్గర ఆగాం, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్ రెయిన్ గేర్స్ మొత్తం నా బ్యాగ్కి, నా శాడిల్ బ్యాగ్ రెయిన్ కవర్ ఉంటుంది కదా, అది నా బ్యాగ్ సెట్ చేశాను. ఇంకా అక్కడి నుంచి గోప్రో అయితే షార్ట్ తీయలేను ఎందుకంటే అడాప్టర్ పెట్టాలి, అడాప్టర్ పెడితే కానీ మనకి వాయిస్ రాదు, అది రెయిన్ ప్రూఫ్ కాదు, వాటర్ ప్రూఫ్ కాదు. ఓ ఇక్కడ నుంచి ఇంకొంచెం గట్టి కొడితే అరకుకి వెళ్ళేసరికి ఇంకొక 45 minutes పడుతుంది. ఒక మంచి షాట్ తీసుకుందాం. ఎస్, వావ్. అవుతుంది అసలు. ఆ హుక్కుంపేట ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందా బాబోయ్. సో ఇంకా మేము అరకు వెళ్ళడానికి ఇంకో 42 కిలోమీటర్స్ ఉంది. సో అసలు స్పీడ్ కొట్టలేకపోతున్నాం ఎందుకంటే మొత్తం అంతా సింగిల్ లేన్ రోడ్, దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. బ్యూటిఫుల్ లొకేషన్. ఇంకోటి ఏముంది బాబా లొకేషన్ మాత్రం అవసరం. చూస్తుంటే లదాఖ్ ఫీలింగ్ వస్తుంది కదా, బట్ మంచిగా లేదు. నేను చాలా వీడియోస్ చూసాను లదాఖ్కి, నాకైతే అదే ఫీల్ వస్తుంది. ఏముంది ఓ ఇంకా ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ అరకు. సో గైస్ చాపరా దగ్గరికి వచ్చాం అండ్ అరౌండ్ 1 ఎంతో అయింది. ఓ ఆసమ్ వ్యూ. మంచి ఇంకా మంచి ప్లేస్ ఉంటే ఆగుతారు కదా, ఎక్కడే చాలాసేపు పట్టిస్తుంది టైం. సో లీవింగ్ ద ప్లేస్, ఇక్కడ నుంచి ఇంకొక 15 మినిట్స్ అరకు. ఆ అరకు వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు హోమ్. సో ఇంకా చేప రైడింగ్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ ఫేమస్ బొంగులో చికెన్, కానీ నేను చికెన్ తిన్నగా. సో ఇప్పటికైతే మా ప్లాన్ వచ్చేసి అరకు వెళ్ళి అక్కడ తినేసి అక్కడ నుంచి చూడాలి నెక్స్ట్ ఏమవుతుందా అనేది. బాయ్ బాయ్ చేపరాయి. సో చివరిని చూసారా, అక్కడ మొత్తం వర్షం పడుతున్నట్టు ఉంది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. సో అండ్ గైస్ ఇట్స్ 2 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇప్పుడు లంచ్ తింటున్నాము, ఫుల్ ఆకలి. వర్షం మొత్తం దొల్లకొడిచింది వర్షం. ఇదే తగ్గించేది సరిపోదే. ఓకే చెప్పి సో పన్నీర్ ఫ్రైడ్ రైస్ చెప్పాము, బట్ అది ఒకటి సరిపడేది ఇచ్చాము. రేట్ మాత్రం 150. సో ఇక్కడ నుంచి 3.5 hours మా ఇంటికి, 124 కిలోమీటర్స్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. 3 o'clock అయింది ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇంకొక ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ప్లేసెస్కి అయితే వెళ్ళే ఓపిక లేదు. ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా టఫ్ సిచ్యువేషన్ అది. సో అందుకోసం ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. ఇంటికి వెళ్ళేటప్పుడు గోప్రో పెడతాను, ఏవైనా షార్ట్స్ కనిపిస్తే షార్ట్స్ తీస్తాను, లేదంటే చూద్దాం. అక్కడ చాలా బాగుంది కదా.